నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవంటి న్యూస్. డీటెయిల్స్ చూస్తే, సెప్టెంబర్ 20 లోపు కొమరడ మండల కేంద్రంలో ఉన్న సచివాలయానికి రెగ్యులర్ సెక్రటరీ నియమించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి డిమాండ్ చేశారు. కొమరాడ మండల కేంద్రంలో సచివాలయానికి గత 18 నెలలుగా ఇన్ఛార్జ్ సెక్రటరీ ఉండడం వల్ల అనేక పనులు ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు. వారానికి ఒక్కరోజే సచివాలయంలో కనిపించి మిగతా సమయంలో ఎక్కడికి వెళ్తున్నారో ఎవరికీ తెలియదని ఆయన అన్నారు. ఇప్పటికైనా రెగ్యులర్ సెక్రటరీని నియమించకపోతే ఆందోళన చేపడతామన్నారు. మన్యం జిల్లా కొమరడ మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కొమరాడ మండల కేంద్రంలో సచివాలయం వద్ద సంవత్సరంన్నర అవుతుంది రెగ్యులర్ సెక్రటరీ వల్ల అక్కడ పనులేమి చక్కగా జరగని పరిస్థితి ఉంది. పారిశుద్ధ్యం మెరుగుపరచరు, అలాగే నీరు కూడా ఒకరోజు తప్పించి ఒకరోజు నీరు ఇస్తున్నారు. ఏంటంటే వారానికి 2-3 రోజులు వస్తున్నారు, మిగతా రోజులు ఆయన గుణానపురంలో ఉద్యోగం అంటే ఉద్యోగం గుణాపంలో ఉంటారు తప్ప ఈ కొమరాడ గ్రామం వైపు దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది. దీని సందర్భంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంది. ఒక మండల కేంద్రంలో కూడా పెద్ద పంచాయతీకి ఇన్ఛార్జ్ ఉంటే మరి మిగతా పంచాయతీల పరిస్థితి ఏమిటో చెప్పి పిలిచిస్తున్నాం. ఏదేమైనా ఈ కొమరాడ మండల కేంద్రంలో ఉన్న సచివాలయానికి సెప్టెంబర్ 20 లోపు కానీ రెగ్యులర్ సెక్రటరీని కానీ నియమించకపోతే పెద్ద ఎత్తున అనేక విధాలు ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అధికారులు తెలియజేస్తున్నాం. ఎంత నిర్లక్ష్యం అంటే ఈ సెక్రటరీ గారు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. ఒకవేళ రాలేదంటే నాకు ఇది ఈ పంచాయతీ నాకు ముఖ్యం కాదు, గుణపురం నాకు పంచాయతీ ముఖ్యం అంటారు. అందుకనే ఆయన మరి ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితులు. ఇక్కడ మంచినీరుకి అడుగుతామన్నా, ఇక్కడ పారిశుద్ధ్యం పైన అడుగుతామన్నా, ఏ సమస్యలను అడుగుతామన్నా ఆయన కోసం మేము వెళ్ళి సచివాలయం చుట్టూ కాలేపోయా తిరిగి ఆయన కోసం మేము వెయిటింగ్ చేసే పరిస్థితి ఉంది. ఇలాంటి అందుకనే ఒక పెద్ద పంచాయతీ మండల కేంద్రంలో ఉన్న పంచాయతీకే మరి ఇన్ఛార్జ్ ఇవ్వడం చాలా అన్యాయం. ఏదేమైనా సెప్టెంబర్ 20 లోపే కానీ ఈ రెగ్యులర్ ఇన్ఛార్జిని రెగ్యులర్ సెక్రటరీని కానీ నియమించకపోతే రకరకాలుగా అనేక విధాలుగా ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అధికారులకు